హాయ్ వెల్కమ్ టు బీవీఎన్ రైతు విద్యా ఛానల్ మనం ఈరోజు మాట్లాడుకునేది పత్తిలో మొదటి తప్ప ఎరువుల యాజమాన్యం రైతులు అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులపై అనేది ఎక్కువ చూపుతున్నారు అంతేకాకుండా సంకీర్ణ ఎరువులైనటువంటి మూడు పది ఏళ్ళు ఇరవై ఇరవై సున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా మూడు పంతొమ్మిది పద్నాలుగు ముప్పై పద్నాలుగు వంటి ఎరువులు అనేది ఎక్కువ వాడుతున్నారు అంటే ఇవి కొన్నిసార్లు పంటకి అవసరం లేని సమయంలో కూడా వీటిని అనేది వాడుకోవడం అనేది ఎక్కువ అవుతుంది ఓకే దీని ద్వారా పత్తిలో అనేది పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది సో అలా కాకుండా పత్తి విత్తిన ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మొదటిదప్ప ఎరువులైనటువంటి సూటి ఎరువుల రూపంలో అయితేనేమో సింగిల్ సూపర్ పాస్పెట్ రైతు వాడుక భాషలో సూపర్ అంటారు దాన్ని రెండు బస్తాలు అదే పొటాషు ఇరవై ఐదు కేజీలు యూరియా ఇరవై ఐదు కేజీలు అనేది రైతు వేసే రోజు పంటలోనే వీటిని కలుపుకొని ఎదబెట్టే ప్రక్రియలో వీటిని పంటకు అనేది అందించుకోవాలి ఒకవేళ ఈ సూటి ఎరువులు దొరకని పక్షంలో డిఏపి ఒక బస్తా ఇరవై ఐదు కేజీల యూరియా ఇరవై కేజీల పొటాష్ అనేది కలుపుకొని పంటకి వేసే రోజు దీన్ని కూడా ఎదబెట్టే ప్రక్రియలో వేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది పొందవచ్చు ఓకే మ్యాక్సిమం రైతులకు నేను ఇచ్చేది ఏంటంటే సజెషను సూటి ఎరువు రూపంలో ఎరువులు అనేది వాడుకోండి అంటే సూపర్ సపరేట్గా పొటాష్ సపరేట్గా యూరియా సపరేట్గా తెచ్చుకొని వేసే రోటిని వాటిని వేసే రోజు వాటిని కలుపుకొని ఎదబెట్టడం పెట్టడం వల్ల నాణ్యతతో పాటు ఖర్చు అనేది తక్కువ అవుతుంది ఓకే ఇది మొదటి దప్ప ఎరువుల గురించి ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి